టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఎంతో ప్రతిభ ఉంది. అతను ఎవరిని నిందించలేడు. పంత్ అద్భుత ప్రదర్శన చేసి విమర్శకులకు సమాధానం చెప్పాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించారు. మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్ ఆరంభంలో బాగానే ఆడాడు. టెస్ట్, వన్డే, టీ20లో పరుగులు చేశాడు. అయితే తనకు అలవాటైన షాట్ తో పదే పదే అవుట్ అవుతూ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసింది. టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ శనివారం చెన్నైలో మాట్లాడుతూ రిషబ్ పంత్ కు ఎంతో ప్రతిభ ఉంది, అతడు ఎవరిని నిందించలేడు, కెరీర్ పై దృష్టి సారించాలి, అద్భుత ప్రదర్శన చేసి విమర్శలకు సమాధానం చెప్పాలి, మీలో ప్రతిభ దాగి ఉంటే విమర్శకులు చేసే వ్యాఖ్యలు తప్పని నిరూపించాలి, ఆటగాళ్లు ఎప్పటికీ తమ గురించి తాము ఆలోచించుకోవాలి, జట్టులో నుంచి తప్పించే అవకాశాన్ని అసలు సెలెక్టర్లకు ఇవ్వకూడదని కపిల్ దేవ్ అన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ గత 3 మ్యాచ్ల నుంచి రిషబ్ పంత్ ను తుది జట్టు నుంచి తప్పించి కేఎల్ రాహుల్ తో వికెట్ కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కపిల్ స్పందించాడు. పంత్ ను తప్పించడం, రాహుల్ తో వికెట్ కీపింగ్ చేయించడం పూర్తిగా జట్టు యాజమాన్యం ఆలోచన. ఈ విషయం గురించి నాకు తెలియదు, అది నా నిర్ణయం కూడా కాదు. ఎవరు ఓపెనర్ గా రావాలి, ఎవరు 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి, కీపింగ్ ఎవరు చేయాలి అని జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుందని కపిల్ దేవ్ తెలిపారు. భారత్ లో వాతావరణం, పరిస్థితులు ఎప్పుడూ సవాలుగా ఉంటాయి. 10 నెలలు క్రికెట్ ఆడితే ఆటగాళ్లకు గాయాలవుతాయి. గాయాల విషయంలో జట్టు యాజమాన్యం బౌలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. హార్దిక్ పాండ్యా పునరాగమనంపై ఆందోళన చెందుతున్నాడు. తొందరగా కోలుకొని జట్టులోకి రావాలని చూస్తున్నాడు. గాయాల నుంచి త్వరగా కోలుకోవడం అంత సులువు కాదు. ఫిట్నెస్ పై అతడు దృష్టి సారించాలని కపిల్ దేవ్ సూచించారు.